ప్రతిపక్ష పాత్ర పోషించడం అంటే తప్పును తప్పని చెప్పడం ఎంత ఇంపార్టెంటో, ఒక మంచి పని చేసినప్పుడు మంచి చేశారు అని చెప్పడం కూడా అంతే ఇంపార్టెంట్. సో అంటే ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించాలి ప్రతిపక్ష హోదాలో ఎవరున్నా అంటారు, అది 100% కరెక్ట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే పని చేశారా అంటే అవునని చెప్పక తప్పదు. ఎందుకంటే ఏదో చేసేసారు కదని సైలెంట్గా ఆయన ఊరుకోలేదు. మొన్న మధ్య మూడు రాజధానుల విషయం పైన చిరంజీవి గారు ఎలా ఆయన అభిప్రాయాన్ని బయటపెట్టారో అది మంచి నిర్ణయమే అని చెప్పి, అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మీద కూడా పవన్ కళ్యాణ్ గారు స్వాగతిస్తూ ఆయన మాట్లాడడం, అంటే ఒక రకంగా ప్రత్యర్థి పార్టీ అయినంత మాత్రాన ఎప్పుడు తిట్టిపోస్తూనే ఉండాలి అని ఒక రూల్ ఏం లేదు. ఒక మంచి పని చేసినప్పుడు మంచి అనాలి, అయితే ఆ ఖాతా ఆ క్రెడిట్ ఎవరి ఖాతాలో వేసుకుంటారనేది వాళ్ళ ఇష్టం, ప్రజలే డిసైడ్ చేస్తారు. అయితే ఇక్కడ తాజాగా సుగాలి ప్రీతి కేసు ఏదైతే ఉందో, కర్నూలులో జనసేన పర్యటన చేసినప్పుడు చాలామంది ర్యాలీలు చేశారు ఆమెకు న్యాయం జరగాలని, ఆ కేసుని సిబిఐకి అప్పగించాలని చెప్పి డిమాండ్ చేశారు. ఇదంతా జరిగిపోయింది. అయితే తర్వాత కర్నూలు పర్యటించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధితులు బాధిత బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, ఇమీడియట్గా జగన్ మోహన్ రెడ్డి గారు దాని మీద ఒక యాక్షన్ తీసుకోవడం, ఆ కేసును సిబిఐకి అప్పగించాలి అని చెప్పి ఆయన ఒక డెసిషన్ తీసుకోవడం, అప్పగిస్తామని చెప్పి హామీ ఇవ్వడం ఇదంతా. అయితే ఇప్పుడు దాని మీదే పవన్ కళ్యాణ్ గారు స్పందించడం జరిగింది. సుగాలి ప్రీతి కేసుని సిబిఐకి అప్పగించాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమే అంటూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేయడం, ఈ నేపథ్యంలోనే జనసేన ఒక ప్రకటన విడుదల చేసింది. అంటే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సుగాలి ప్రీతి కుటుంబానికి ఒకంత ఊరట కలిగిస్తుందని చెబుతూనే బాధితురాల కుటుంబానికి న్యాయం చేయడంలో ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇక నుంచైనా సిబిఐ విచారణ ద్వారా వేగవంతంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి అని చెప్పి జనసేన పార్టీ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. స్కూల్కి వెళ్ళిన చిన్నారులు ఇంటికి తిరిగి వస్తుంటే జరుగుతున్న ఇలాంటి అఘాయిత్యాల మీద, ఇలాంటి అఘాయిత్యాలు ఒడుగడుతున్న వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అదే విషయాన్ని మొన్న కర్నూలు నడి ఒడ్డున లక్షల మంది జనం ప్రజలు నినదించారు. దాని మీద జనసేన తరపున ప్రజా సంఘాలు లేదంటే జన సైనికులు వీళ్ళందరూ కూడా ఒక ర్యాలీ చేసి వీళ్ళందరూ మొత్తం మీద ఈ విషయాన్ని ఇప్పుడు ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం, దాన్ని వెంటనే సిబిఐకి అప్పగిస్తాను అని చెప్పి ఎప్పుడైతే ప్రకటన చేశారో దీని మీద పవన్ కళ్యాణ్ గారు మొన్న ర్యాలీ చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ ర్యాలీ అంటే ఈ అంశం మీద మొన్నటి వరకు కూడా ప్రభుత్వ తీరును తప్పుపట్టడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు, కానీ ఇప్పుడు కర్నూలులో జగన్ గారు ఎప్పుడైతే పర్యటించారో, జగన్ గారిని సుగాలి ప్రీతి బంధువులు ఎవరైతే కలిశారో వాళ్ళు న్యాయం చేయాలని కోరడం, దీంతో ఈ కేసును సిబిఐకి అప్పగించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఒక నిర్ణయం తీసుకోవడం, ఇదంతా స్వాగతించాల్సిన అంశమే కాబట్టి ఆయన కూడా స్వాగతించారు పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయంలో మాత్రం ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక కీలక పాత్ర, ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కొన్ని సమస్యలు ప్రభుత్వం తన దృష్టికి వచ్చినప్పుడు వెంటనే సాల్వ్ చేస్తుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఆ టైం వరకు వేచి చేయలేనప్పుడు ముందే ప్రతిపక్షం ఒక అడుగు ముందుకు వేసి దాని మీద వివాదాలు ఏదో హడావుడి అన్నీ చేస్తూ ఉంటుంది. కానీ ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించడం, జగన్ ప్రభుత్వంలో ఎందుకంటే మొన్న దిశా చట్టం తీసుకురావడం ఇమీడియట్గా ఏ ప్రభుత్వం చేయలేని నిర్ణయం అది, ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటున్న టైంలో దీని ఈ కేసును కూడా సిబిఐకి అప్పగించి విచారణ వేగవంతంగా జరిపించి దోషులు ఎవరనే వారిని బయటకు తీసుకొచ్చి కఠినంగా వాళ్ళని శిక్షించాలి అనే డిమాండ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు నెరవేరబోతుంది. అందుకే పవన్ కళ్యాణ్ గారు జగన్ గారి నిర్ణయాన్ని స్వాగతించారు, ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించారు ప్రతిపక్ష హోదాలో ఉండి అనేది ఇప్పుడు ఈ ఘటన ద్వారా నిరూపితమైంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.